హాయ్ బ్రో. హాయ్. రాజశ్రామ్ మెన్షన్ బాస్ను చూసారా? చూసాను. ఇప్పుడు పెద్ద హీరోలు ఎవరు కూడా హర్రర్ మూవీ ఎవరు చేయలేదు. అల్లు అర్జున్ కానీ, ఎన్టీఆర్ కానీ, రామ్ చరణ్ కానీ, ఇంకా చాలామంది ఉన్నారు, వీళ్ళు ఎవరు చేయలేదు. ఫస్ట్ టైం ప్రభాస్ అని చేస్తున్నారు, ఎట్లా ఉన్నది అనిపిస్తుంది? అది ఎట్లా ఉందంటే, ప్రభాస్ ఇప్పుడు బాహుబలి 2 తర్వాత ప్రభాస్ రేంజ్ మారిపోయిందండి ఆటోమేటిక్గా. ఈ సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ ఎప్పుడైతే మూడు దెబ్బదెబ్బగా హిట్ ఐ మీన్ ఫ్లాప్ అయిపోయావో, ఈ అంటే ఆ కమిట్మెంట్లో, అంటే ఇప్పుడు రాధేశ్యామ్ చూసుకుంటే ఒక లవ్ జానర్, ఆదిపురుష్ చూసుకుంటే డివోషనల్ జానర్, సాహో అయితే ఫుల్ యాక్షన్ ఫిల్మ్. ఈ రాధేశ్యామ్ ఎప్పుడైతే ఫ్లాప్ అయిపోయిందో ఈ మారుతీలు కన్సల్ట్ అవ్వడంతో, అంటే అన్ని జానర్ చేశారు కదా మనం, ఇట్లా ఈ కామెడీ జానర్ మీరు ఎప్పుడు చేయలేదు కదా, ఒక వింటర్స్ ప్రభాస్ని చూపిస్తానన్న మూమెంట్తో వెళ్ళి కలిశారు ప్రభాస్ సార్ని. అందుకని ప్రభాస్ సార్ కమిట్ అయ్యారు తప్పితే, ఇంటెన్షనల్గా ప్రభాస్ సార్ ఈ హర్రర్ మూవీ చేద్దామని ఇంటెన్షన్తో ఏం కనెక్ట్ అవ్వలేదు. ఎందుకంటే ఇప్పుడు స్టార్డమ్ కలికి తర్వాత బాహుబలి 2కి ఎంత రెట్టింపు వచ్చిందో అంత డబల్ అయిపోయింది, 2x అయిపోయింది ప్రభాస్ సార్ రేంజ్. అందుకనేసి ఇప్పుడు ఈ మూవీస్ కమిట్ అవుతారన్న ఇంటెన్షన్ మనం పెట్టుకోవడం మందే తప్పు. ఇది ఆల్రెడీ ముందే కమిట్ అయిపోయిన మూవీ తప్పితే, చేయాల్సి వస్తుంది తప్పితే ఇంకా వేరేది ఏం కదన్న. దట్ ఇంకోటి ఏంటంటే ఆ లుక్ ఎలా ఉందంటే, మనం ఆల్రెడీ ఇది వరకు చూస్తాం ఏంటి చంద్రముఖి కానీ, నాగవల్లి, ఎన్టీఆర్ ఐ మీన్ వెంకటేష్ గారిది కానీ, అందుకని లుక్ చూడడానికే కొద్ది వియర్డ్గా ఉంది. అందుకనేసి ఈ మూవీకి అంచనాలు కూడా ఆటోమేటిక్గా ఆ లుక్ వాళ్ళు తగ్గిపోతున్నాయి అనేసి నా ఒపీనియన్. అండ్ ఎందుకంటే ఫస్ట్ గ్లిమ్స్ చూసారు, చూసే ఉంటారు మీరు, ఆ గ్లిమ్స్తో ఎంత హైప్ క్రియేట్ అయిందో ఈ లుక్తో అంత హైప్ పడిపోయింది కూడా, పడిపోయింది ఆటోమేటిక్గా. ప్రభాస్ ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారంటే, సేమ్ అప్పట్లోనే ఇట్లా ఫ్లాప్స్ వస్తే సలార్ ఎట్లా రికవర్ చేసిందో, సేమ్ ఒకవేళ ఫ్లాప్ వస్తే ఫౌజీ ఎట్లనే ఉంది హనురాగపుడితో, నెక్స్ట్ ఎట్లన్నా ఈ సలార్ 2 కల్కి 2 ఆటోమేటిక్గా ఉన్నాయి, స్పిరిట్ వస్తుంది మెయిన్. ఆ మూవీస్తో రికవర్ మళ్ళీ ప్రభాస్ అన్న ఆటోమేటిక్గా రికవర్ అయిపోతారు కదా అనేసి ఒక నమ్ముకుంటున్నారు అని చెప్పి. అంటే ఇప్పుడు రాజసాబ్ మీద హోప్స్ పెట్టుకోకూడదు అంటారా ఫ్యాన్స్? హోప్స్ పెట్టుకోకూడదు అంటే, ఒక వింటేజ్ ప్రభాస్ అంటే డార్లింగ్ మూవీలో ఆ టైప్, బుజ్జగడ్ మూవీలో ఎట్లా ఉన్నారో ప్రభాస్ సార్ అట్లా చూడడానికి ఏదో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్ళాలి తప్పితే, ఇప్పుడు కొత్త లుక్ వల్ల కానీ ప్రభాస్ సార్ హర్రర్ టైమింగ్స్, కామెడీ టైమింగ్స్ కానీ మరి దానికోసం వెళ్ళడం అయితే వేస్ట్ అని, హోప్స్ పెట్టుకోవడం వేస్ట్. ఓకే బ్రో, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.